మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి అంచనాల అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు ఇవ్వమని రాశారు. మళ్ళీ ఈరోజు ఒక మెమోరాండం 3,566 కోట్లకు పంపిస్తా ఉన్నాం. వీలున్నంత ఎక్కువ ఇవ్వమని మేము కోరతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆలస్యమైనా ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాతే రైతులకు కానీ వీళ్ళకి ఇచ్చేది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన 1 or 2 ఇయర్స్ నుంచి దాన్ని టోటల్ గా చేంజ్ చేశారు అధ్యక్ష. కేంద్రాన్ని అడుగుదాం, వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేయదు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సకాలంలో రైతాంగానికి మనం ఆ డబ్బులు ఇస్తామని రాష్ట ఖజానా నుంచి ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో అది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అనేటువంటి కూడా మనం చేస్తున్నా. ఈ సందర్భంగా అధ్యక్ష మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మనమందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కారణం ఏమంటే రీషెడ్యూల్ చేయండి, రీషెడ్యూల్ చేయండి అని మనం మామూలుగా అడుగుతూ ఉంటాం. మా కామ్రేడ్లు అయితే చాలా మాకు ఇష్టమైనటువంటి పదం వాళ్లకు, రీషెడ్యూల్ చేయండి అని. అదే కానీ రీషెడ్యూల్మెంట్ వల్ల అధ్యక్ష రైతుకు నష్టం అధ్యక్ష. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు లాభ నష్టాలు ఏమి లేకుండా ఉండేవి, ఎందుకంటే ఆ వడ్డీలు వీళ్ళు తగ్గించింది లేదు, ఏమీ లేదు, మొత్తం వాళ్ళు ఆ వడ్డీ ఈ వడ్డీ అంతా ఉంటారు అధ్యక్ష. ఈ రోజు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి రాష్ట్రంగా ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రీషెడ్యూల్ చేస్తే ఆ వడ్డీ రాయితీ దొరకదు, వడ్డీ లేని రుణం కాదు, పోనీ 4% కాదు, 7% కాదు, సరాసరిన రీషెడ్యూల్ చేస్తే